టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్ మేధావుల వేదిక ఏపీ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం అనే అంశంపై జరిగిన సదస్సులో లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి తాడి చెట్టుకు వచ్చినట్టు 75 ఏళ్లు వచ్చాయి కానీ ఏం ఉపయోగమంటూ మండిపడ్డారు. ప్రభుత్వ ఖజానాను తన సొంత డబ్బులాగా దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. ఎవరో అమెరికాలో కనిపెట్టిన సెల్ ఫోన్ను తానే కనిపెట్టానని, ఎవరో తెచ్చిన ఐటీని తానే తెచ్చానని చెప్పడం చంద్రబాబుకి అలవాటని లక్ష్మీ పార్వతి విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 371 కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారు కాబట్టి గత ఎన్నికల్లో చంద్రబాబును పక్కకు కూర్చోబెట్టారని, 23 సీట్లకే పరిమితం చేశారని లక్ష్మీ పార్వతి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ఈ రకమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన ఆమెకు బాలకృష్ణ తనదైన బాణిలో కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ జీవితంలో చీకటి రోజు లేదా ఆయన పతనానికి కారణమైన రోజు అనేది ఏదైనా ఉంది అంటే అది లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన రోజే అని బాలకృష్ణ అన్నారు. ముందు అది తెలుసుకుని ఆమె మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఎన్టీఆర్కు తన కుమారులు కుమార్తెలు ఇద్దరినీ ఎలాంటి భేదం భావం లేకుండా సమానంగా చూశారు కాబట్టే కూతుళ్ళు వారసులేనని అన్నారు. అందుకే కొడుకు కూతురుకు సమాన హక్కులు కల్పించారని అన్నారు. నారా భువనేశ్వరి భర్తగా ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబుకు పార్టీని తీసుకునే హక్కు అధికారం వారసత్వం ఉందని అన్నారు. జరిగిపోయిన వాటినే వెన్నుపోటు అంటూ నువ్వు ఎంత గొంతు చించుకున్నా ప్రయోజనం ఏమీ లేదని బాలకృష్ణ అన్నారు. లక్ష్మీ పార్వతి వల్లే అన్నాడు టీడీపీలో నాయకులు ఉండలేని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. 2 దశాబ్దాలుగా ఎన్టీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబు టీడీపీని నడిపిస్తున్నారని బాలకృష్ణ అన్నారు. అసలు నీకెందుకు మా కుటుంబం మీద పగ ఇదనేది ఏది కూడా మా కుటుంబ సభ్యులు తీసుకోవడం లేదు. ఎన్టీఆర్ పేరు అడ్డం పెట్టుకుని నువ్వే ఎదిగావు. తాడి చెట్టుకు వచ్చినట్టు వయసు వచ్చిందని అంటున్నావు, మరి నీ సంగతి ఏంటి అంటూ బాలయ్య ప్రశ్నించారు. చంద్రబాబు వలన అనేక మంది లబ్ధి పొందారు, జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. నువ్వు అలా ఎవరి జీవితాన్నైనా నిలబెట్టావా? అలాంటి ఒక్క జీవితాన్ని చూపించగలవా? నువ్వు ఆయన్ని విమర్శిస్తున్నావా? నీకు అసలు ఆయన పేరు ఎత్తే అర్హత కూడా లేదు అంటూ సీరియస్ అయ్యారు బాలయ్య. స్కామ్లు చేసేవారని అంటున్నావు, కోర్టులో సైతం నిరూపించలేకపోయారు, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారు కాబట్టి గత ఎన్నికల్లో చంద్రబాబును పక్కన కూర్చోబెట్టారని అన్నావు. నిజంగానే ఆంధ్ర ప్రజలు తెలివైన వారు, జాలు గుండె కలవారు కూడా. కాబట్టే బాబు పనితనం తెలిసినా కూడా ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటున్న వాళ్ళ మీద జాలిపడి తమ భవిష్యత్తు సైతం పణంగా పెట్టి మరీ వైసీపీని గెలిపించారు. ఈసారి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారని హెచ్చరించారు బాలకృష్ణ. కక్ష సాధింపు ధోరణి మానుకోకపోతే ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు నీకు వారే గట్టి బుద్ధి చెప్తారని హెచ్చరించారు బాలకృష్ణ.